స్వాతి అంటే నువ్వేనా? అవునండి. మీరు డాక్టర్ భవాని? నీకు ఫోన్ చేశాను నేనే. నా కూతురు ఎక్కడ ఉంది? సేఫ్ గా లోపల ఉంది, రండి. ఎక్కడమ్మా దివ్య? ఇక్కడే ఉండాలండి. దివ్య నీ బిడ్డగా పడుకోబెట్టాను. ఇప్పుడు ఇద్దరు దివ్య కోసం వెతుకుతారు. భవాని గనక నన్ను చూస్తే దివ్యం చంపేసి వాళ్ళకు దొరకకుండా పారిపోవాలి. లేదేంటి, అదే అర్థం కావడం లేదు. దివ్య, 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 స్వాతి ఇల్లంతా వెతికాం, దివ్య ఎక్కడో లేదేంటి? నాకు అదే అర్థం కావడం లేదు. దివ్య నారాయణలోనే పడుకోబెట్టాను. చాలా సేపు దివ్య పక్కనే కూర్చున్నాను. మీతో ఫోన్ మాట్లాడాకి కొంచెం నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తే నేను దివ్య పక్కనే పడుకున్నాను. అక్కడే పడుకోబెడితే దివ్య ఏమైనట్టమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు. కొద్దిసేపటి క్రితం నా కూతురు సేఫ్ గా ఉంది అన్నా. నేను వచ్చే లోపల ఇప్పటికిప్పుడు ఏమైందమ్మా నా కూతురు? మీకు ఫోన్ చేసిన దగ్గర నుంచి ఇంట్లోకి ఎవరూ రాలేదు. నేను వచ్చి బెల్ కొట్టాక డోర్ తీశాను. ఇంట్లో ఉన్న దివ్య ఏమైందో అంత మాయలా ఉంది. ఇది మాయ కాదు, వాడి పని అయి ఉంటుంది. నన్ను నా కూతుర్ని ఏరులా వెంటాడుతున్న వాడే, వాడే నా కూతురు తీసుకెళ్ళిపోయి ఉంటాడు. వాడే తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఎవరండి? ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? అయినా అవసరం అవసరం. వాడు, వాడి పేరు చెప్పండి. మాట్లాడరు ఏంటండి? వాడెవడో చెప్పండి. భవాని ఇప్పుడు ఖచ్చితంగా అమర్ గురించి నా గురించి స్వాతికి చెప్తుంది. నన్ను నేను కాపాడుకోవాలంటే చెబుతున్న దాన్ని విన్నదాన్ని ఇద్దరినీ లేపేయాలి. వాడెవడో చెప్తే పోలీస్కి ఇచ్చి మన దివ్యను కాపాడుకోవచ్చు. త్వరగా చెప్పండి మేడం.